హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ టు బీమా ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ ఎక్సైజ్ 1A లో సెకండ్ రోమన్ దాకా లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా, ఈ వీడియోలో థర్డ్ రోమన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ దిస్ సర్కిల్ అట్ -1, 1 ఇంటర్నలీ విత్ రేడియస్ ఆఫ్ 2. అంటే ఈ సర్కిల్ ఇప్పుడు x² + y² - 4x + 6y - 12 ఉందే, అది అవుటర్ సర్కిల్. ఆ సర్కిల్ని ఇలా ఇంటర్నల్గా ఇంకో సర్కిల్ టచ్ అవుతుంది, దాని రేడియస్ వచ్చి 2 అంట. ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ వచ్చి -1, 1 అంట. అలాంటప్పుడు ఈ చిన్న సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఈ పాయింట్ అంటే ఎక్కడుంది మా, బయట ఉంది కదా, సర్కిల్స్ బయట ఉంది కదా. సో ఇది ఏమవుతుంది, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కి ఫార్ములా ఏంటి, mx² - nx1 / m - n, my2 - ny1 / m - n. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెంటర్ వచ్చేస్తుంది. సెంటర్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కునేచ్చు కదా. చూడండి సొల్యూషన్, గివెన్ సర్కిల్ ఏంటది, x² + y² - 4x + 6y - 12 = 0. అవునా, జీ ఈక్వల్స్ ఏమవుతుందో 2తో డివైడ్ చేయండి, 2 1s 2 2s, సో -2. f = 2 1s 2 3s, c = -12. అంటే సెంటర్ c1 = -g, -f, 2, -3. r1 = √g² + f² - c, -(-c). ఫార్ములా తెలుసుకుందామా, √g² + f² - c. సో √2² + 3² - 9 + 12. సో ఇదేమవుతుంది చూడండి, 9 + 4 = 13, 13 + 12, 3, 4, 5, 25. √25 అంటే 5. c1 తెలిసింది, r1 తెలిసింది. గివెన్ రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ r2 = 2. క్వశ్చన్ లో ఇచ్చారా, లెట్ సెంటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ c2 be h, k. ఇంకో సర్కిల్ సెంటర్ వచ్చి h, k అనుకుంటున్నాం. అప్పుడు ఏం తెలుసు మనకి, ఏం పాయింట్ ఇచ్చారు, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. గివెన్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ = -1, 1. ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా, c1 c2 అని. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. r1 = r2, 5 = 2, ఇది m = n రేషియో అనుకోండి. ఓకేనా, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్కి ఫార్ములా ఏంటి, mx² - nx1 / m - n. అవునా, my2 - ny1 / m - n = -1, 1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మా m ఎంత, 5 - 2 / 5 - 2, 5 - 2 / 5 - 2 = -1. x2 ఏముంది ఇక్కడ, h, x1 2, y2 k, y1 - 3. ఓకేనా, ఇలా రాస్తే ఫాస్ట్గా రాయొచ్చని రాశారు, మీరు నార్మల్గా అయినా రాయండి, నో ప్రాబ్లం. సో ఇది మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 5h - 2 2 4 / 5 2 3, 5k - (-+) 3 2 6 / 3 = -1, 1. ఈక్వేట్ చేసుకోవచ్చు కదమ్మా, =2 ఉంది, రెండింటి సైడ్ కామా ఉంది కదా. సో ఈక్వేట్ చేసుకోండి, ఏమవుతుంది, 5h - 4 / 3 = -1, అండ్ 5k + 6 / 3 = 1. అవునా, సో ఏమవుతుంది చూడండి, 5h - 4 = -3, 5h = -3, ఈ -4 ఇటు సైడ్కి వస్తే +4, సో 5h = 4 లో 3 పోతే 1, h = 1/5. ఓకేనా, అలాగే ఇది కనుక్కోండి, 5k + 6 = 3 1s 3,
5k ఈక్వల్స్ టు 3 మైనస్ 6, 5k ఈక్వల్స్ టు 6లో 3 పోతే 3 మా పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో k ఈక్వల్స్ టు మైనస్ 3/5. దేర్ఫోర్ సెంటర్ ఈక్వల్స్ టు హెచ్ కమా కే, దట్ ఈక్వల్స్ టు 1/5 కమా మైనస్ 3/5. సెంటర్ తెలుసు, రేడియస్ ఆల్రెడీ తెలుసు, ఆర్ టూ ఎంత 2 కదా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఏంటి మా ఫార్ములా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. అవునా, సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ మైనస్ హెచ్ అంటే 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ప్లస్ 3/5, ఈ మైనస్ ప్లస్ అయిపోయింది మా, హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఏమిచ్చారు 2, సో 2 స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ 25 మైనస్ 2/5 ఇంటూ ఎక్స్. అర్థమవుతుంది కదమ్మా, జస్ట్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/5 చేసాం, 2/5 అయింది ఇంటూ ఎక్స్ అయింది. ఓకేనా, ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3/5 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25. అవునా, మళ్ళీ తర్వాత ప్లస్ 3 2 6/5y, ఈ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 కదా, ఈ ప్లస్ 4 ఇటు సైడ్కి వస్తే మైనస్ 4 ఈక్వల్స్ టు 0. అవునా, ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, 5 ఉంది 25 ఉంది. సో ఏం చేస్తారు, 25 ఎల్సిఎం తీసుకోండి. సో ఇదేమవుతుంది, 25x² ప్లస్ 1 మైనస్, ఇక్కడ చూడండి మా 2/5 ఇంటూ 25 కదా, 5 1s 5 5s 5 2s 10 అవుతుంది, మైనస్ 10x ప్లస్ 25y² ఆల్రెడీ 25 ఉంది కాబట్టి 9 ప్లస్ 5 1s 5 5s 6 5s 30y. అర్థమవుతుందా, 6/5 ఇంటూ 25 అవుతుంది, 5 1s 5 5s 6 5s 30 అయింది. ఓకేనా, మైనస్ 25 ఇంటూ 4 100 ఈక్వల్స్ టు 0. అవునా, ఇప్పుడు ఈ డివైడెడ్ బై 25 ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, 0 ఇంటూ 25 జీరో అయిపోతుంది. ఆర్డర్లో రాసుకోండి, 25x² ప్లస్ 25y² మైనస్ 10x ప్లస్ 30y. ఇంకా కాన్స్టెంట్ ఏంటి, ఇవి ఇవే కదా, 9 ప్లస్ 1 10 మా, 100లో 10 మైనస్ చేస్తే ఎంత 90, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో మైనస్ 90 ఈక్వల్స్ టు 0. మళ్ళీ దీంట్లో ఏమైనా కామన్ తీయచ్చా, 5 కామన్ తీచ్చా, 10 కామన్ తీయలేం కదా, 5 కామన్ తీచ్చు, సో 5 కామన్ తీసేయండి. ఇక్కడ ఆల్రెడీ తీసేసింటే బాగుండు, సర్లే పర్వాలేదు, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా అంతే కదా, 5 5s 25, 5 5s 5 2s 5 6 5 1s 5 6 7 8 9 మా 40, 5 8s 40 ఈక్వల్స్ టు 0. ఈ 5 మల్టిప్లై అవుతుంది ఇచ్చేటికి వెళ్తే డివైడ్ అవుతుంది, 0/5 అంటే 0 అయిపోతుంది. దేర్ఫోర్ 5x² లేదంటే 5 ఇంటూ x² ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y మైనస్ 18 ఈక్వల్స్ టు 0. అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్, చూడ్డానికి ఒక పేపర్ వచ్చింది అంతే, కానీ సాల్వేషన్ చాలా అంటే చాలా ఈజీ. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారా, దాని నుంచి సెంటర్ రేడియస్ కనుక్కుంటామా, ఇంకో సర్కిల్ దాని లోపల టచ్ అవుతుంది ఏ పాయింట్ దగ్గర, 1 - 1, 1 దగ్గర, ఆ కొత్త సర్కిల్ యొక్క రేడియస్ కూడా 2 అని ఇచ్చేసారు. సో మనకు సెంటర్ కావాలి, సెంటర్ కావాలంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కి ఫార్ములా ఏంటి, mx2 - nx1/m - n, my2 - ny1/m - n. ఇక్కడ మనకు కావాల్సిన సెంటర్ వచ్చి హెచ్ కమా కే అనుకోండి, సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే హెచ్ కమా కే వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ హెచ్ కమా కే తెలుసు, రేడియస్ 2 అని తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి, నార్మల్ గా రిక్వైర్డ్ సర్కిల్ ఫార్ములా x - h² + y - k² = r² కదా, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం తీసుకొని కామన్ తీసేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేసింది. ఓకేనా, అర్థమైందా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నేను క్వశ్చన్ చూడండి, మా ఏమిచ్చాను, ఫైండ్ ఆల్ ద కామన్ టాంజెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. రెండు సర్కిల్స్ ఇచ్చారు, ఆల్ కామన్ టాంజెంట్స్ కనుక్కోమన్నారు, అంటే దానికి ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయో కూడా తెలియదు కదా, ఫస్ట్ ఎన్ని టాంజెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం, తర్వాత ఆ కామన్ టాంజెంట్స్ ఏంటివో కనుక్కుందాం. ఓకేనా, సో రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి
దీనికి సెంటర్ ఏమవుతుంది మా? మీకు తెలిసిందే కదా, 0,0. ఆర్ వన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆర్ వన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అయితే √9 అంటే 3. ఓకేనా? అలాగే దీనికి చూడండి, జీ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 1s 2 8s, సో -8. బై 2 చేయండి, ఎఫ్ ఈక్వల్స్ టు 1, అవునా? సి ఈక్వల్స్ టు 49. 2 8s 2 1s, ఓకే కదా? సో C2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? -g, -f, 8, -1, ఓకేనా? R2 ఈక్వల్స్ టు ఏంటి? √g² + f² - c. సో ఇది ఏమవుతుంది? 8² 64 + 1² 1, తర్వాత -49, అంటే √65లో 49 మైనస్ చేయండి. సో 15లో 9 మైనస్ చేస్తే 5 + 1 = 6, క్యారీ ఆన్ 5లో 4 పోతే 1. సో √16 అంటే 4, అంటే ఇక్కడ R1 + R2 ఏమవుతుంది చూడండి? 3 + 4, దట్ ఈక్వల్స్ టు 7 వచ్చింది, అవునా? అలాగే C1 C2 కనుక్కుందాం. ఇది ఎలాగో 0,0 కాబట్టి దీని స్క్వేర్ అవుతుంది √8² + -1² అదే మా డిస్టెన్స్ ఫార్ములానే, x² - x1² y² - y1² ఇవి జీరోస్ కాబట్టి 8² + -1² అయింది. సో ఇది ఏమవుతుంది? 8 8 64, -1² అంటే 1. సో √65 అంటే ఏంటి? 8 8 64, అంటే 64 కన్నా ఒక పాయింట్ ఎక్కువ, అంటే దీని వాల్యూస్ 8 అనుకుందాం. ఎగ్జాంపుల్గా 8 అనుకుంటే, హియర్ C1 C2 ఇస్ గ్రేటర్ దాన్ R1 + R2 కదా, దీని వాల్యూ 8, దీని వాల్యూ 7, ఏది పెద్దది? ఇదే కదా, C1 C2 ఇస్ గ్రేటర్ దాన్ R1 + R2 కాబట్టి దేర్ఫోర్ ఇట్ హ్యాస్ 4 కామన్ టాంజెన్స్. ఓకే కదా? ఏంటి ఇలా ఉంటే సర్కిల్స్ ఒకదానికొకటి అపార్ట్గా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో రెండు డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఉంటాయి, రెండు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ ఉంటాయి. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ని P అనుకోండి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ని Q అనుకోండి. ఓకేనా? రెండు డైరెక్ట్ కామన్ టాంజెన్స్, రెండు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్, 4 కామన్ టాంజెన్స్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఎక్స్టర్నల్ కనుక్కుందాం, తర్వాత ఇంటర్నల్ కనుక్కుందాం. లెట్ క్యూ బి ది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. సో క్యూకి ఫార్ములా ఏమవుతుంది? మా ఎక్స్టర్నల్ కదా, మైనస్ కదా, సో mx² - nx1 / m - n, my² - ny1 / m - n. సో ఇక్కడ రాసుకోండి, C1 ఏంటి? 0,0. C2 ఏంటి? 8, -1. R1 is to R2. 3 is to 4. ఇది m is to n రేషియో, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? m ఎంత? 3 3 - 4, 3 - 4, 3 - 4, 3 - 4. x2 వాల్యూ ఎంత? 8. x1 వాల్యూ 0, y2 వాల్యూ -1, y1 వాల్యూ 0. దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది? 8 3 24 / 3 4 లో 3 పోతే 1, మా పెద్ద నెంబర్ సింబల్ -1. సో ఇక్కడ కూడా -3 / 4 లో 3 పోతే -1. సో ఇది ఏమవుతుంది? -24 - -3. క్యూ వచ్చేసిందా? ఈ క్యూ అనేది ఏంటి? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈజ్ ఆన్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్. ఇవి డైరెక్ట్ కామన్ టాంజెన్స్ కదా, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఈజ్ ఏంటి? జనరల్ ఫార్ము y - y1 = m × x - x1. ఈ క్యూ అనేది x1 y1 అనుకోండి, సిన్స్ క్యూ లైస్ ఆన్ టాంజెన్స్,
క్యూ అనేది ఈ టాంజెంట్స్ పైన ఉంది కదా, సో ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది చూడండి, వై మైనస్ వై వన్ అంటే త్రీ, ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24. సో ఒకే సైడ్కి పంపించేసేయండి అన్ని ఎంఎక్స్, ఈ ప్లస్ వై ఇటు సైడ్కి వస్తే మైనస్ వై ప్లస్ 24 ఎం, ఈ మైనస్ త్రీ ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ మోడల్లో ఉంటుందో, ఎల్ఎక్స్ ప్లస్ ఎం వై ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0, అంటే ఎల్ ఈక్వల్స్ టు ఎం, ఎం ఈక్వల్స్ టు ఎంత మైనస్ 1, ఎన్ ఈక్వల్స్ టు ఎంత 24 ఎం ప్లస్ 3. ఎల్ ఈక్వల్స్ టు ఎం ఈక్వల్స్ టు మైనస్ 1, ఎన్ ఈక్వల్స్ టు 24 ఎం ప్లస్ 3. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్లో ఏం తెలుసు మనకి, సెంటర్ నుంచి స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద గివెన్ స్ట్రైట్ లైన్ ఇస్ డి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆర్. వీ నో దట్ ఆర్ ఈక్వల్స్ టు డి. ఈ మోడల్లో మనం ఆల్రెడీ 2 or 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదమ్మా, మీకు తెలుసు కదా. సో ఈ రెండు సర్కిల్స్లో ఏదో ఒక సర్కిల్ని కన్సిడర్ చేసుకోవాలి. దీనికి సెంటర్ 0, 0, రేడియస్ 3 కదా, ఫస్ట్ సర్కిల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. లెట్ అస్ కన్సిడర్ ఏ సర్కిల్ అయినా తీసుకోవచ్చు మమ్మీ ఇష్టం. లెట్ అస్ కన్సిడర్ ఫస్ట్ సర్కిల్. ఏంటది, సి ఈక్వల్స్ టు 0, 0 అండ్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఏంటి, వి నో దట్ డి ఈక్వల్స్ టు ఆర్. డికి ఫార్ములా ఏంటి, మోడ్యులస్ ఆఫ్ ఎల్ఎక్స్ 1 ప్లస్ ఎంవై 1 ప్లస్ ఎన్ బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్. ఆర్ అంటే 3. ఓకేనా? ఎలెమెన్ వాల్యూస్ తెలుసు, ఎక్స్ వన్ వై వన్ వాల్యూస్ తెలుసు. 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోతుంది, ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ ఒకటి రాస్తే చాలు, 24 ఎం ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ, ఇది డివైడ్ అవుతుంది ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, ఎం అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి మా, ఇక్కడ 3 కామన్ తీసేయచ్చు కదా, 3 కామన్ తీండి, 3 8s, 3 1s ఈక్వల్స్ టు 3 రూట్ ఎం స్క్వేర్ ప్లస్ 1. సో ఈ 3 3 క్యాన్సిల్ చేసేయచ్చా. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. సో ఏమవుతుంది, ఇది 8m + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అవునా? ఈ ఫార్ములా అప్లై చేయండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. 8 8 ద 64 ఎం స్క్వేర్, 1 స్క్వేర్ 1 ప్లస్ 8 2 ద 16 ఎం. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇవి కూడా ఎయిట్ సైడ్కి పంపించేసేయండి. ప్లస్ ఎం స్క్వేర్ కాస్త మైనస్ ఎం స్క్వేర్ అవుతుంది, ప్లస్ 1 కాస్త మైనస్ 1 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 0. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. 64లో ఒకటి పోతే ఎంత, 63 ఎం స్క్వేర్ ప్లస్ 16 ఎం ఇస్ ఈక్వల్స్ టు 0. అర్థమవుతుంది కదా? సో రెండిట్లో మనం ఎం కామన్ తీచ్చా. సో కామన్ తీసేయండి, ఎం కానీ కామన్ తీస్తే 63 ఎం ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో ఈ 0 అనేది రెండింటికి సపరేట్ చేస్తున్నాను. సో ఏమవుతుంది, దెర్ఫోర్ ఎం ఈక్వల్స్ టు 0 అండ్ 63 ఎం ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. సో 63 ఎం ఈక్వల్స్ టు మైనస్ 16, ఎం ఈక్వల్స్ టు -16/63. ఎన్ని రెండు వాల్యూస్ వచ్చాయి కదా, ఎం ఈక్వల్స్ టు 0, ఎం ఈక్వల్స్ టు -16/63. కేస్ 1, సబ్స్టిట్యూటింగ్ ఎం ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. అసలు ఈ ఎం వాల్యూ కావాలనే కదా మనము ఇదంతా ప్రాసెస్ చేసింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటది ఈక్వేషన్ 1 ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ 24 ఎం ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఎమ్ 0 అయిపోతే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. సో మైనస్ వై ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. మైనస్ కానీ కామన్ ఇస్తే వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0. కేస్ 1 అయిపోయిందా? ఇప్పుడు కేస్ 2, సబ్స్టిట్యూటింగ్ ఎం ఈక్వల్స్ టు -16/63 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేయండి మా, ఏంటది ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ 24 ఎం
ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. m వాల్యూ ఎంత? మైనస్ 16/63. x మైనస్ y ప్లస్ 24 ఇంటూ మైనస్ 16/63 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. 63 ఎల్సిఎం తీసేసుకోండి. సో ఇదేమవుతుంది? మైనస్ 16x. దీనికి ఏం లేదు కాబట్టి మల్టిప్లై అవుతుంది. మైనస్ 63y ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 63 ఉంది కాబట్టి 24ని 16ని మల్టిప్లై చేయండి. 6 4 24, 6 2 12, 13 14. సో 24, సో 4 8 3, 384. దీనికి కూడా ఎల్సిఎం తీసుకోవాలి కదా. 63 ఇంటూ 3 చేయండి. 6 3 18, 3 3 9, సో 189 ఈక్వల్స్ టు 0. ఈ 63 అనేది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ 63 అంటే 0 అయిపోయింది. సో పైన ఉండేవి మాత్రం రాసుకోండి. మైనస్ 16x మైనస్ 63y. ఇక్కడ చూడండి, మైనస్ 384 ప్లస్ 189, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సప్రాక్ట్ చేయండి. 14 14లో 9 మైనస్ చేస్తే 4 ప్లస్ 1 5. క్యారీ అని ఇచ్చిన టర్మ్ 17 17లో అయిపోతే 7 8 9. మళ్ళీ క్యారీ అని ఇచ్చిన టర్మ్ 2 2లో 1 పోతే 1. పెద్ద నెంబర్ సింబల్ మైనస్, మైనస్ 195 ఈక్వల్స్ టు 0. అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కానీ కామన్ తీస్తే 16x ప్లస్ 63y ప్లస్ 195 ఈక్వల్స్ టు 0. రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఒకటి వచ్చి y మైనస్ 3, ఇది ఇంకోటి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఆర్ y మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అండ్ 16x ప్లస్ 63y ప్లస్ 195 ఈక్వల్స్ టు 0. ఓకేనమ్మా? ఇప్పటిదాకా మనం ఏం చేసాము చూడండి. ఇలా q ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్ కోసం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసాం. ఇదే ప్రాసెస్ ఇప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్కి కూడా చేయాలి. చేద్దామా మరి చూడండి. లెట్ సేమ్ ప్రాబ్లం ఏమో అన్నీ కనుక్కోమన్నారు. కొంచెం పెద్దగానే ఉంటుంది ప్రాబ్లము చూడండి. లెట్ p బి ది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ p ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుందో పీకి ఎంఎక్స్ టు ప్లస్ ఎన్ఎక్స్ 1 పై ఎం ప్లస్ ఎన్ కమా ఎంవై 2 ప్లస్ ఎన్వై 1 బై ఎం ప్లస్ ఎన్. మీకు తెలిసిందే సెంటర్స్, ఒకటి వచ్చి 0, 0, c1 వచ్చి 0, 0, c2 వచ్చి 8, -1, r1:r2 రేషియో వచ్చి 3:4. ఇది m:n అనుకోండి, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఓకేనా? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోండి. 3 4 3 4 బై 3 ప్లస్ 4 3 ప్లస్ 4 బై 3 ప్లస్ 4. సో x2 ఎంత? 8. x1 0. y2 ఎంత? -1. y1 0. సో ఇదేమవుతుంది చూడండి. 8 3 24 బై 4 5 6 7 మైనస్ 3 బై 7. సో 24 బై 7 కమా మైనస్ 3 బై 7 ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చింది. సో ఈక్వేషన్ ఏమవుతాయి? ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్. దెర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ ఈస్ y-y1 ఈక్వల్స్ టు m(x-x1). అవునా? సిన్స్ p లైస్ ఆన్ ద టాంజెంట్, p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటది p? ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 అంటే మైనస్ ఆఫ్
మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3/7 ఇస్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ 24/7. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం, మల్టిప్లై చేసుకోండి. వై ప్లస్ 3/7 ఇస్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ మైనస్ 24m/7. అన్నీ ఒకేసారి పంపించేద్దామా? ఏమవుతుంది అప్పుడు, ఎంఎక్స్ ఈ ప్లస్ వై ఇటు సైడ్కి వస్తే మైనస్ వై, మైనస్ 24m/7 ఈ ప్లస్ 3/7 ఇటు సైడ్కి వస్తే మైనస్ 3/7 ఇస్ ఈక్వల్స్ టు 0. సో 7 అనేది ఎల్సిఎం తీసుకుంటే 7mx మైనస్ 7y మైనస్ 24m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. డివైడెడ్ బై 7 ఉంటుందిమా, అటు సైడ్కి పంపిస్తే 0 × 7 0 అయిపోయింది. ఓకేనా, ఇదే మోడల్లో ఉంది ఇప్పుడు, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో ఎలెమెన్ వాల్యూస్ రాసుకోండి. ఎల్ ఈక్వల్స్ టు ఎంత, 7m, ఎం ఈక్వల్స్ టు మైనస్ 7, ఎన్ ఈక్వల్స్ టు మైనస్ 24m మైనస్ 3. ఓకే కదా, ఇక్కడ దాకా అర్థమైందా? సేమ్ ప్రాసెస్ మా, ఇక్కడ కూడా ఏంటి, ఆర్ ఈక్వల్స్ టు డి అవుతుంది కదా, సేమ్ ఇదే సర్కిల్కి, ఇది కూడా పర్పెండిక్యులర్గా ఉంది కదా, ఆర్ ఈక్వల్స్ టు డి అవుతుంది. కన్సిడర్, లెట్ అస్ కన్సిడర్ ఫస్ట్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఎంత, 0, 0, రేడియస్ ఈక్వల్స్ టు 3. కన్సిడర్ చేసుకున్న తర్వాత వీ నో దాట్ డి ఈక్వల్స్ టు ఆర్. ఓకేనా, డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మోడ్యులస్ ఆఫ్ ఎల్ఎక్స్ వన్ ప్లస్ ఎంవై వన్ ప్లస్ ఎన్ బై రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్, ఆర్ అంటే 3. సో ఇది ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ వన్ వై వన్ ఎలాగో 0 కాబట్టి 0 అంటే ఎనీథింగ్ 0. ఎన్ వాల్యూ చూడండి, మైనస్ 24m మైనస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 3 రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ 7m హోల్ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 7 హోల్ స్క్వేర్. ఈ మోడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ తీసేస్తే ప్లస్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ 3 కూడా కామన్ తీచ్చు, 3 8s 24, 3 1s, మోడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 24m ప్లస్ 3 అవుతుంది. ఆ మోడ్యులస్ తీసేయడం వల్ల మైనస్ కాస్త ప్లస్ అయింది, 8 3s 24, 3 1s 3. ఇక్కడ 3 root 7 7s 49m² ప్లస్ 7 7s 49. ఓకేనా, ఈ 3 3 క్యాన్సిల్. ఇప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 8m + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 49m² ప్లస్ 49 హోల్ స్క్వేర్. అవునా, అర్థమవుతుంది కదమ్మా? కొంచెం ప్రాబ్లం పెద్దదే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సింపులే. కానీ సేమ్ ప్రాసెస్ 2 సార్లు రిపీట్ చేయాలి. 8 8s 64m² ప్లస్ 1 square 1, 8 2s 16m, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవి కూడా ఎయిట్ సైడ్ పంపించేసేయండి, మైనస్ 49m² మైనస్ 49 ఈక్వల్స్ టు 0. అవునా, ఇది ఎం స్క్వేర్ ఇది ఎం స్క్వేర్, 64లో 49 మైనస్ చేయండి, 14 14లో 9 మైనస్ చేస్తే 4 5. సో ఇక్కడ ఎంత, 5లో 4 పోతే 1, సో ఏమొస్తుంది, 15m² తర్వాత 16m, 49లో 1 పోతే 48 మైనస్ 48 ఈక్వల్స్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఫ్యాక్టర్స్ కావాలి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసుకోండి, 48 × 15, 8 5s 40, 5 4s 20 ప్లస్ 4 24 48, 8 9 10 11 12, 4 5 6 7, 720 మా. సో మైనస్ 720 ఎం స్క్వేర్, దీనికి ఫ్యాక్టర్స్ రావాలి. ఎలా రావాలి, 16 వచ్చేలాగా రావాలి. సో 720కి ఫ్యాక్టర్స్ కనుక్కోండి, 2 3 6, 1 ఉంటుంది, 2 6s 12 0, 3 1s 3 2s 0, 2 6s 12 0, 2 3s 0, 3 1s 0, 2 5s. అవునా, ఏదో ఒకటి తీసుకోండి మా, మనకైతే 16 వచ్చేలాగా ఫ్యాక్టర్స్ తీసుకోండి. ఎలా చేద్దాం, 3 3s 9,
2 2 4, 9 4 36. ఒక వాల్యూ 36 అనుకుంటున్నా, 36 16 అంటే దగ్గర దగ్గరగా ఉంటుందని. ఇంకా మిగిలినవి చూడండి, 5 2 10, 10 2 20. 36లో 20 మైనస్ చేయమ్మా, అంతేలే మైనస్ చేసి చూడండి. 36 మైనస్ 20 అంటే 16 వచ్చేసింది. సో ఒక వాల్యూ 36 తీసుకోండి, ఇంకో వాల్యూ 20 తీసుకోండి. ఎం స్క్వేర్ కాస్తే ఎంఎం తీసుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒకదానికి మైనస్, ఇంకో దానికి ప్లస్. సో ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి ప్లస్, చిన్న నెంబర్కి మైనస్. ఓకే కదా, ఇక్కడ దాకా అర్థమైందా? మరి సబ్స్టిట్యూట్ చేయండి, 15 ఎం స్క్వేర్ మైనస్ 20 ఎం ప్లస్ 36 ఎం మైనస్ 48 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ తెచ్చు? 5 కామన్ తెచ్చు, ఎం కామన్ తెచ్చు. 5 ఎం కామన్ తీస్తే 5 3 5 4, ఇక్కడ 12 3 36, 12 4 48 మా, 12 కామన్ తెచ్చు. 12 3 36, 12 4 48. సో మళ్ళీ ఇది ఒక రెండు టర్మ్స్. సో 3m మైనస్ 4 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది? 5m ప్లస్ 12 ఈక్వల్స్ టు 0, అవునా? ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 3m మైనస్ 4 ఈక్వల్స్ టు 0, 3m ఈక్వల్స్ టు 4, m ఈక్వల్స్ టు 4/3. అలాగే 5m ఈక్వల్ 5m ప్లస్ 12 ఈక్వల్స్ టు 0, 5m ఈక్వల్స్ టు మైనస్ 12, m ఈక్వల్స్ టు మైనస్ 12/5. ఎంకి రెండు వాల్యూస్ వచ్చాయి కదా, ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కేస్ 3, ఆల్రెడీ కేస్ 1 కేస్ 2 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కేస్ 3. సబ్స్టిట్యూటింగ్ ఎం ఈక్వల్స్ టు 4/3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి చూడండి, 7mx మైనస్ 7y మైనస్ 24m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. 7mx మైనస్ 7y మైనస్ 24m మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఎం ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడమో ఏమవుతుంది, 7 × 4/3 × x మైనస్ 7y మైనస్ 24 × 4/3 మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ క్యాన్సిల్ అయినా కూడా ప్రాబ్లం లేదు, ఎల్సిఎం తీసేసుకోండి. 7 4 28, మళ్ళీ 7 3 21y మైనస్ 24 × 4 మా, 4 4 16, 4 2 8 1 96. 3 ఉంది కాబట్టి ఎల్సిఎం, మళ్ళీ దీనికి 3 3 9 ఈక్వల్స్ టు 0. సో ఇది ఏమవుతుంది, 28x మైనస్ 21y మైనస్ 96 మైనస్ 9 9 6, 15 9 + 1 10 మైనస్ 105 ఈక్వల్స్ టు 0. ఇది ఇది 7 పోతుంది, 7 4 7 3, ఇది పోతుందా? 7 1 7 8 9 10 35, 7 5 35. సో 7 కామన్ తీస్తున్నా, 7 4 28, 7 3 21. చూడండి 105 కూడా 7 డివైడ్ చేస్తున్నాను, 7 1 7, 8 9 10, 35, 7 5 35. సో మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో 7 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో మన ఈక్వేషన్ ఏమైంది, 4x మైనస్ 3y మైనస్ 15 ఈక్వల్స్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చేసిందా, మళ్ళీ కేస్ 4. సబ్స్టిట్యూటింగ్ m ఈక్వల్స్ టు, ఇంకో వాల్యూ వచ్చింది కదమ్మా మనకి m, ఏంటది, మైనస్ 12/5 ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ చేయండి, 7mx మైనస్ 7y మైనస్ 24m మైనస్ 3 ఈక్వల్స్ టు 0, అవునా? సో 7 మైనస్ 12/5 × x మైనస్ 7y మైనస్ 24 × మైనస్ 12/5 మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సేమ్ ఎల్సిఎం 5 అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయండి, 12 7 డైరెక్ట్గా రాయగలిగిన వాళ్ళు రాయండి మా, లేని వాళ్ళు జస్ట్ ఇలా అయినా మల్టిప్లై చేసుకోండి, 7 2 14, 7 1 7 8, 12 7 84, అవునా? మైనస్ 84x మైనస్ 7 5 35
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 24 ఇంటూ 12, 4 2s 8, 2 2s 4, మళ్ళీ 8 2 88, మైనస్ 5 3s 15, అవునా? సో ఇదేమవుతుంది, మైనస్ 84x మైనస్ 35y, 288లో 15ని సప్రాక్ట్ చేయండి. 8లో 5 పోతే 3, 8లో 1 పోతే 7, 273. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్, ప్లస్ 273 ఈక్వల్స్ టు 0. 5 డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, 0 ఇంటూ 5 అంటే 0 అయిపోయింది. ఓకేనా? చూడమ్మా ఇవన్నిట్లో ఏ నెంబర్ అయితే కామన్ తీచ్చు, 7 5s 35, 7 1s 7 2s, అన్నీ 7తో పోతాయమ్మా. సో మైనస్ 7 కామన్ తీసేయండి, ఏమవుతుంది, 7 1s ఇది ఇలా ఇస్తే 7 2s 14, అవునా? ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అవుతుంది 7 5s, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 273 బై 7 చేయండి, 7 4s 28 కదా, 7 3s 21, 22 23 24 25 26 27, 63, 7 9s 63, అవునా? సో మైనస్ 39 ఈక్వల్స్ టు 0. ఈ 7 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, 0 బై ఎనీథింగ్ 0 అయిపోయింది. దేర్ఫోర్ 12x ప్లస్ 5y మైనస్ 39 ఈక్వల్స్ టు 0. అమ్మయ్య ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మా ప్రాబ్లము, చూడండి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ ఆర్ 4x మైనస్ 3y మైనస్ 15 ఈక్వల్స్ టు 0 అండ్ 12x ప్లస్ 5y మైనస్ 39 ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు కంబైన్గా అన్నీ రాయండి. దేర్ ఫోర్ ఆల్ కామన్ టాంజెన్స్ ఆర్ ఇప్పుడు దాకా మీకు వచ్చిన ఈక్వేషన్స్ అన్నీ రాయండి మా. చూడండి కేస్ వన్లో వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0నా, వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0. కేస్ టూలో 16x ప్లస్ 63y ప్లస్ 195 ఈక్వల్స్ టు 0. మళ్ళీ తర్వాత ఇప్పుడు కేస్ 3లో 4x మైనస్ 3y మైనస్ 15 ఈక్వల్స్ టు 0. తర్వాత 12x ప్లస్ 5y మైనస్ 39 ఈక్వల్స్ టు 0. అమ్మయ్యా మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది మా, చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లము. ఇప్పుడు దాకా ఈ ప్రాబ్లం అయితే ఎగ్జామ్లో ఇవ్వలేదు, ఇస్తే క్వశ్చన్ అయితే ఇస్తారు, కానీ ఫైండ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్ అని కానీ లేదా ఫైండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ అని కానీ సపరేట్గా అడుగుతారు, ఇలా కంబైన్గా అయితే అడగరు. కానీ మీరు నేర్చుకునేటప్పుడు కంబైన్గా అన్నీ నేర్చుకోవాలి. ఎగ్జామ్లో వాళ్ళు మాత్రం ఏదో ఒకటే ఇస్తారు, ఫైండ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్ అని కానీ లేదంటే ఫైండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ అని కానీ. కానీ మీకు మొత్తం అంతా రావాలి కదా, మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మా. చాలా పేపర్స్ కూడా అయిపోయాయి, చూడండి. ఫస్ట్ రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చారు, దీని సెంటర్ దీని సెంటర్, C1 C2 కనుక్కుంటాం, R1 R2 కనుక్కుంటాం, R1 ప్లస్ R2 కనుక్కుంటాం, C1 ఇంటూ C2 కనుక్కుంటాం. ఎప్పుడైతే C1 C2 ఇస్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 వస్తుందో, ద సర్కిల్స్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, వీ హ్యావ్ 2 డైరెక్ట్ కామన్ టాంజెన్స్ అండ్ 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్. సో క్యూ అనేది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనుకుంటే దానికి ఫార్ములా mx2 - nx1 / m - n, my2 - ny1 / m - n. క్యూ వచ్చేస్తుంది, క్యూ లైస్ ఆన్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్. సో y - y1 ఈక్వల్స్ టు m x - x1, ఈ x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఇది lx + my + n ఈక్వల్స్ టు 0 మోడల్లో ఉంటుంది. ఆ రెండు సర్కిల్స్లో ఏదో ఒక సర్కిల్ని కన్సిడర్ చేసుకోవాలి, నేను ఫస్ట్ సర్కిల్ని తీసుకున్నాను, వీ నో దట్ r ఈక్వల్స్ టు d, అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఇక్కడ మళ్ళీ ఒక ఈక్వేషన్ లాగా వచ్చింది, మళ్ళీ m కామన్ తీసాను, m కామన్ తీసి సాల్వ్ చేస్తే mకి రెండు వాల్యూస్ వచ్చాయి. ఈ m వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కేస్ 1 అని ఒకటి, కేస్ 2 అనే ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే రెండు ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెన్స్ వచ్చేసాయి. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ, p అనేది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దానికి ఫార్ములా mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. సో వాల్యూస్ సేమ్, c1 c2 తీసుకుంటాం, r1 r2 రేషియో తీసుకుంటాం, p వచ్చేస్తుంది. p ని తీసుకెళ్ళి ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్
వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. దాని మీద పి ఉంటుంది కాబట్టి ఎక్స్ వన్ వై వన్ పి వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు జీరో మోడల్లో. మళ్ళీ ఏదో ఒక సర్కిల్ని తీసుకొని వినో దట్ ఆర్ ఈక్వల్స్ టు డి అనుకొని సేమ్ ప్రాసెస్ మా రెండింటికి. సో ఆర్ ఈక్వల్స్ టు డి అనుకుంటాం, ఎక్స్ వన్ వై వన్ ఇక్కడ ఉంది, ఆర్ వాల్యూ ఉంది, ఈక్వేషన్ వచ్చింది, ఎలమెన్ వాల్యూస్ తెలుసు, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ ఎంకి రెండు వాల్యూస్ వచ్చాయి. ఈ ఎం రెండు వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేస్తే కేస్ త్రీ అని ఒకటి కేస్ ఫోర్ అని ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ వచ్చాయి. సో ఆల్ ద కామన్ టాంజెన్స్ ఈక్వేషన్స్ రాసేసాం. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే, కానీ మీకు ఎగ్జామ్లో ఫైండ్ ఆల్ ద టాంజెన్స్ అని అడగరు, ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెన్స్ అని కానీ ఫైండ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ అని కానీ అడుగుతారు. రెండింటికి సేమ్ ఏమో ప్రాసెస్ అంతా. డైరెక్ట్ కామన్ టాంజెన్స్ అయితే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అవుతుంది, దీనికి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ అయితే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ అయితే మైనస్ వస్తుంది, ఇంటర్నల్ అయితే ప్లస్ వస్తుంది, కానీ ప్రాసెస్ అంతా సేమే. ఓకేనా, అర్థమైందా? మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ రోమన్లో సెకండ్ వన్ మా క్వశ్చన్ చూడండి, ఏమి చూరు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో. దీనికి కూడా ఫైండ్ ఆల్ ద టాంజెన్స్ కామన్ టాంజెన్స్ అన్నారు. సో ఈ ప్రాబ్లం మీరే హోంవర్క్ చేయండి, ఏమొస్తుందో నేను చెప్తున్నాను. సి వన్ వచ్చి మైనస్ టూ కమ్మ మైనస్ వన్, సి టూ వచ్చి టూ కమ్మ వన్ వస్తుంది, ఆర్ వన్ త్రీ వస్తుంది, ఆర్ టూ వన్ వస్తుంది. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కి ఈక్వల్స్ టు ఫోర్ కమ్మ టూ వస్తుంది, ఎంకి రెండు వాల్యూస్ జీరో కమ్మ ఫోర్ బై త్రీ వస్తుంది. డైరెక్ట్ కామన్ టాంజెన్స్ వచ్చి వై మైనస్ టూ ఈక్వల్స్ టు జీరో, ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ టెన్ ఈక్వల్స్ టు జీరో. అలాగే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ పి ఈక్వల్స్ టు వన్ కమ్మ వన్ బై టూ వస్తుంది, ఎం ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కమ్మ ఎం ఈక్వల్స్ టు మైనస్ త్రీ బై ఫోర్ వస్తుంది. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెన్స్ ఈక్వేషన్స్ వచ్చి ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో, త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో వస్తుంది. ఓకేనా, ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్గా చేయండి. ఇదే మోడల్లో నేను ఇప్పుడు ఈరోజు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశా, లాస్ట్ వీడియోస్లో రెండు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశా, ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఫోర్ ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఈ ప్రాబ్లం హోంవర్క్గా చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కూడా నేను ఆల్రెడీ చెప్పేశా. ఓకేనా, కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.